గురుభ్యో ఉన్నమహ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ అరచేతిలో అదృష్టం అంశానికి స్వాగతం మీరు భోగవాక్యాలతో తొలతూగాలనుకుంటున్నారా ఎనలేని సంపద కీర్తి ప్రతిష్టలతో తొలతూగాలనుకుంటున్నారా సంపదలు నాకే రావాలి అటువంటి హస్తం ఉందా నాకు అని మీరు భావిస్తున్నారా అలా అయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ గురు పర్వం శని పర్వం మధ్య అనగా తర్జని మరియు మధ్యమవేళ దగ్గర కింద రెండు అడ్డు ఉంటే చాలు ఈ శనికి గురువుకి మధ్య రెండు అడ్డు రేఖలు చాలు అండి సకల భోగభాగ్యాలతో మీరు తొలతూగుతారు సుమ సుఖ సంతోషాలు వద్దంటే డబ్బు అష్టైశ్వర్యాలు అనుభవించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి చివరి జీవితం కూడాను చాలా సుఖంగా సంతోషంగా భోగభాగ్యాలతో చక్కటి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు పేదరికంలో అనేటువంటిది వీరికి అసలు రానే రాదు ఈ రేఖ జీవితానికి మార్గదర్శక సూత్ర ప్రాతిపదికగా చెప్పబడుతోంది అయితే చివరి దశలో అత్యధికంగా వీళ్ళు ఆలోచన చేయటం వలన శిరోవేదన అనేటువంటిది కలిగి ఇబ్బందికి గురి కావడానికి ఆస్కారం ఉంది అటువంటి శిరోవేదన కలగకుండా అమృత శక్తి అనేటువంటి మందు దానికి సంబంధించిన లోకేశ్వరి తైలం మీరు గనక తలకి గనక రాసుకున్నట్లయితే ఈ శిరువేదన వేదన నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆయుర్వేద శాస్త్ర రీత్యా పరిశీలించి అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి తలంపుతో చెబుతూ ఉన్నటువంటి విషయం మీరు కావలసినటువంటి విధి విధానం ఇది ఆ రేఖ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం భోగభాగ్యాలతో తొలతూగుతారు గురు పర్వం శని పర్వం మధ్య అంటే తజ్జని మధ్యమ పక్కన గనక వేళ దగ్గర కింద రెండు అడ్డురేఖలు గనక ఉన్నట్లయితే ఇక్కడ ఇది గురు పర్వం అండి శని పర్వం ఇది ఈ రెండు వేళ్ళు కదా ఈ రెండు వేళ్లకి కూడాను మధ్య అంటే ఇక్కడ ఈ మధ్యలో కనుక రెండు అడ్డురేఖలు కింద భాగాన రెండే రెండు అడ్డురేఖలు కనుక ఉంటే వాళ్ళు భోగభాగ్యాలతో తొలదవుతారు చివరి దశలో మాత్రం కొద్దిగా ఇన్ హెల్త్ జరగడానికి ఆస్కారం ఉంది అది జరగకుండా మనం చూసుకోవచ్చు ఓకేనా మంచిది శుభం